మన ఇంత ముందు వీడియోలో పట జీర్ణ వ్యవస్థలో ఉండే వేరువేరు భాగాలేంటివి, ఈ జీర్ణ వ్యవస్థకు అనుబంధంగా ఉండే జీర్ణ గ్రంథులు ఏంటివి, వాటి రసాలేంటివి తెలుసుకున్నాం. ఈ వీడియోలో పట మన యొక్క ఆహార నాళంలో ఏ ఏ ప్రాంతంలో ఎలాంటి ఆహార పదార్థాలు ఏ విధంగా జీర్ణమవుతాయో ఒకసారి మనం క్షుణ్ణంగా అధ్యయనం చేద్దాం. చూడండి, మొదటగా ఆశయకుహరములో అంటే నోటిలో జీర్ణక్రియ, అంటే మన యొక్క జీర్ణ వ్యవస్థలో పట మన యొక్క జీర్ణక్రియ నోటితోటే ప్రారంభించబడుతూ ఉంది. మన ఆహారాన్ని నోట్లో తీసుకున్న తర్వాత దంతాల సహాయంతో, నాలుక సహాయంతో, దవడతోటి మెత్తగా నములేస్తూ ఉన్నాము. ఈ నములే సమయంలో పట దీంట్లో ఉన్న లాలాజలముతో ఆహారం మెత్తగా కలవబడి ఒక ముద్దలాగా మారుతూ దాన్ని మనం బోలస్ అని పిలుస్తున్నాము. అయితే ఇప్పుడు ఈ లాలాజలము దాంట్లో ఒక ఎంజైమ్ ఉంది, దాన్ని మనం లాలాజల ఎమైలేజ్, సెలైవరీ ఎమైలేజ్ లేదా టయలిన్ అని పిలుస్తాము. ఇప్పుడు ఈ ఏం చేస్తుందంటే పిండి పదార్థాన్ని పాక్షికంగా జీర్ణము చేసి మాల్టోజ్ లెక్క మారుస్తుంది. అంటే ఆశయకుహరం లోపల కేవలము పిండి పదార్థాలు మాత్రమే పాక్షికంగా జీర్ణము చేయబడతాయి. మిగతా ఆహారమైన ప్రోటీన్లు కానీ క్రొవ్వులు కానీ ఆశయకుహరంలో జీర్ణక్రియకు లోను కావు. సో ఆహారాన్ని మెత్తగా నమిలి లాలజలంతో పూర్తిగా కలుషితంగా ఏర్పడిన ముద్దను మనం బోలస్ అని పిలుస్తున్నాము. ఈ లాలాజలంలో ఉండే లాలాజల ఎమైలేజ్ లేదా టయాలిన్ అనే ఎంజైము పిండి పదార్థాలను పాక్షికంగా జీర్ణము చేసి మాల్టోజ్ షుగర్ లేక మార్చింది. ఆ తర్వాత బోలస్ మనం మింగిన తర్వాత బోలసు ఈ ఆహార వాహిక ద్వారా దాంట్లో ఉండే ఈ పెరిస్టాలిక్ మూమెంట్ ద్వారా ఆహారము సులభంగా కిందికి ప్రయాణము చేసి జీర్ణాశయాన్ని చేరుకుంది. ఇప్పుడు జీర్ణాశయంలో జీర్ణక్రియ, జీర్ణాశయంలో ఉండే వాటి మనము జఠర గ్రంథులు అని పిలుస్తాం అని తెలుసు. ఈ జఠర గ్రంథుల పట హైడ్రోక్లోరిక్ ఆమ్లముతో పాటుగా పెప్సిన్ అనే ఎంజైమ్ ఉంది. ఈ హైడ్రోక్లోరిక్ ఆమ్లము ఏం చేస్తుందంటే ఈ బోలస్ అనే ఆహారము జీర్ణాశయంలోకి వెళ్ళిన తర్వాత ఈ ఆహారాన్ని ఆమ్ల మాధ్యమానికి మారుస్తుంది. ఎందుకంటే ఈ పెప్సిన్ అనే ఎంజైము కేవలము ఆమ్ల మాధ్యమంలో మాత్రమే పనిచేస్తుంది కాబట్టి ఈ ఆహారము జీర్ణాశయము చేరుకోగానే హైడ్రోక్లోరిక్ ఆమ్లము ఈ ఆహార పదార్థాన్ని ఆమ్ల మాధ్యములోకి మారుస్తుంది. అలాగే ఈ ఆహారంలో ఏవైనా బ్యాక్టీరియా కానీ మరేదైనా జీవించి ఉన్న జీవులు ఉంటే వాటిని చంపేసి దేహాన్ని కాపాడేది కూడా మళ్ళీ హైడ్రోక్లోరిక్ ఆమ్లము. ఇప్పుడు ఈ జీర్ణాశయంలో ఉండే కండరాల సంకోచ వ్యాకోచల వల్ల ఆహారము బాగా చిలకబడదు అని పిలుస్తున్నాం. అప్పటిదాకా ఈ ఆహారము కిందికి వెళ్లకుండా ఉండేందుకు జఠర నిర్గమన సంవరణి మూయబడడం వల్ల ఇక్కడనే ఆహారము చిలకబడుతూ జీర్ణం అవుతూ ఉంటుంది. ఇప్పుడు జీర్ణాశయంలోని ఈ జఠరను శ్రమించిన దాంట్లో ఉన్న మరొక ఎంజైము పెప్సిన్. ఈ పెప్సిన్ అనే ఎంజైము ప్రోటీన్స్ మీద ప్రభావాన్ని చూపి వాటిని పాక్షికంగా జీర్ణము చేసి పెప్టోన్స్ లెక్క మారుస్తుంది. అంటే జీర్ణాశయంలో పట మిగతా ఆహార పదార్థాలు జీర్ణం కావట్లే, కేవలము ప్రోటీన్లు మాత్రమే పెప్సిన్ అనే ఎంజైమ్ వల్ల పాక్షికంగా జీర్ణము చేయబడి పెప్టోన్స్ లెక్క మారుస్తుంది. ఇంతవరకు అయిన మొత్తం ప్రక్రియ వల్ల ఆహారము చిన్న చిన్నగా మార్చబడితే వాటిని మనం ఖైమ్ అని పిలుస్తున్నాం. ఇప్పుడు ఈ ఖైమ్ లాగా ఉన్న ఆహారము ఈ సంవరణి కొంచెం కొంచెం ఓపెన్ కావడం వల్ల ఈ ఖైమ్ కొద్ది కొద్దిగా ఇప్పుడు ఆంత్రమూలాన్ని చేరుకుంటుంది. ఈ ఆంత్రమూలాన్ని చేరుకునే సమయంలో బట్టినే మనకు కాలేయము క్లోమము రెండు ముఖ్యమైన గ్రంథిక ఉన్నాయి. సో కాలేయం ద్వారా వచ్చే రసాన్ని మనం పైత్య రసం అని పిలుస్తున్నాము. వాస్తవానికి పైత్య రసంలో పడే ఎట్లాంటి ఎంజైమ్స్ ఉండవు. సో మన దేహంలో అతిపెద్ద గ్రంథి మనం కాలేయము అనుకున్నాం. ఈ కాలేయము అనే ఈ పెద్ద గ్రంథిలో ఉండే కాలేయ కణాలు హెపాటోసైట్స్ స్రవించే రసాన్ని మనం పైత్య రసము అని పిలుస్తున్నాము. ఈ పైత్య రసము దీంట్లో ఉన్న గాల్ బ్లాడర్లోకి వెళ్ళి సాంద్రీకరించబడి కోశీయ వాహిక ద్వారా ఆంత్రమూలాన్ని చేరుకుంది. మనం ముందుగా అనుకున్నట్టుగానే పైత్య రసంలో ఎట్లాంటి ఎంజైమ్స్ ఉండవు. పైత్య రసంలో ఎట్లాంటి ఎంజైమ్స్ లేకపోయినా జీర్ణక్రియకు చాలా ప్రధానమైన రసము. ఎందుకంటే స్థూలంగా ఉన్న క్రొవ్వు అణువుల్ని చిన్న చిన్న సూక్ష్మ రేణువులాగా విడగొట్టేందుకు ఉపయోగపడేది పైత్య రసము. సో ఖైమ్ అనే ఆహారము ఆంత్రమూలాన్ని చేరుకున్న తర్వాత వీటిలో పెద్దగా ఉండే స్థూల క్రొవ్వు అణువుల్ని చిన్న చిన్న రేణువుల్లాగా విడగొట్టేది
పైత్య రసము, అందులో ఉండే పైత్య లవణాలు మరియు పైత్య వర్ణకాలు. స్థూలంగా ఈ పైత్య రసము ఎట్లాంటి ఎంజైమ్స్ లేకపోయినా ఈ బైల్ జ్యూస్ పైత్య రసము అనే ఈ రసం వల్ల స్థూలంగా ఉండే క్రొవ్వు కణాలు చిన్న చిరేణులుగా విడగొట్టబడి దాన్ని మనం క్రొవ్వుల ఎమల్సీకరణము అని పిలుస్తున్నాము. ఈ క్రొవ్వుల ఎమల్సీకరణం ఒకవేళ జరగకపోతే క్రొవ్వుల యొక్క మిగతా జీర్ణక్రియ సాధ్యము కాదు. కాబట్టి క్రొవ్వుల యొక్క ఎమల్సిఫికేషన్ చాలా ప్రధానమైన ప్రక్రియ. దీన్ని నిర్వహించేది కేవలము పైత్య రసము లేదా బైల్ జ్యూస్ మాత్రమే. దీన్ని స్రవించింది కాలేయము. దీని ఎట్లాంటి ఎంజైమ్స్ లేవు. కాబట్టి కాలేయ రసము అంటే పైత్య రసంలో ఎట్లాంటి ఎంజైమ్స్ లేకపోయినా దాని యొక్క ప్రభావం వల్ల క్రొవ్వులు చిన్న చిన్నగా ఎమల్సీకరణము చెంది సూక్ష్మ రేణువులకు మార్చబడ్డాయి. ఆ తర్వాత మనకు మరొక గ్రంథి క్లోమ గ్రంథి. దాని యొక్క రసాన్ని క్లోమ రసము అని పిలుస్తున్నాము. దీని ప్రధానంగా మూడు రకాల ఎంజైమ్స్ ఉన్నాయి: ట్రిప్సిన్, లైఫేజ్ మరియు ఎమైలేజ్. ట్రిప్సిన్ అనే ఎంజైము ప్రోటీన్లపై ప్రభావాన్ని చూపి వాటిని పెప్టోన్స్ లెక్క మారుస్తుంది. లైఫేజ్ అనే ఎంజైము క్రొవ్వులపై ప్రభావాన్ని చూపి వాటిని క్రొవ్వు ఆమ్లాల లెక్క మారుస్తుంది. ఎమైలేజ్ అనే ఎంజైము కార్బోహైడ్రేట్స్ ప్రభావాన్ని చూపి వాటిని మాల్టోజ్ షుగర్ లెక్క మారుస్తుంది. చూడండి, కన్ఫ్యూజన్ లేదు. క్లోమ రసంలో ప్రధానంగా మూడు రకాల ఎంజైమ్స్ ఉన్నాయి: ట్రిప్సిన్, లైఫేజ్, ఎమైలేజ్. ట్రిప్సిన్ అనే ఎంజైము ప్రోటీన్స్ అంటే మాంసగుత్తుల మీద ప్రభావాన్ని చూపి వాటిని పాక్షికంగా జీర్ణము చేసి పెప్టోన్స్ లెక్క మారుస్తుంది. లైఫేజ్ అనే ఎంజైము క్రొవ్వులపై ప్రభావాన్ని చూపి వాటిని క్రొవ్వు ఆమ్లాలు మరియు గ్లిజరాడ్స్ లెక్క మారుస్తుంది. ఎమైలేజ్ అనే ఎంజైము పిండి పదార్థాలు లేదా కార్బోహైడ్రేట్స్ను జీర్ణము చేస్తూ వాటిని మాల్టోజ్ లెక్క మారుస్తుంది. ఈ విధంగా మారిన ఈ ఆహారం ఇప్పుడు చిన్నపిల్లి యొక్క రెండో భాగమైన శేషాంత్రికము లోపలికి వెళ్ళింది. శేషాంత్రికము చిన్నపేగు చాలా పొడవుగా ఉందనుకున్నాం. సుమారుగా 7 మీటర్ల పొడవు ఉండి చాలా మెలికల్లాగా ఉండి లోపల శ్లేష్మ గ్రంథుల్ని వాటిలో మరియు ఆంధ్ర గ్రంథులు కూడా ఉంటాయి. సో ఆంధ్ర గ్రంథుల నుంచి స్రవించిన వేరు వేరు ఎంజైమ్స్ యొక్క మొత్తము సముదాయాన్ని అంటే మనము ఆంధ్ర రసాన్ని సక్కస్, ఎంటరికస్ అని పిలుస్తాము. దాంట్లో ఉన్న పెప్టిడేజ్ కానీ, లైఫేజ్ కానీ, ఎరిప్సిన్ కానీ, సుక్రేజ్, లాక్టేజ్, మాల్టేజ్, గెలక్టేజ్. సో మొత్తానికి ఈ సక్కస్, ఎంటరికస్ ఆంధ్రాసంలో ఉండే వేరువేరు రకాల ఎంజైమ్స్ మిగతా ఆహారాన్ని సంపూర్ణంగా జీర్ణము చేయడం వల్ల చిన్నపిల్లి యొక్క రెండో భాగమైన శేషాంత్రికలో ఆహారము సంపూర్ణంగా జీర్ణమవుతుంది. సో మన యొక్క జీర్ణ వ్యవస్థ లోపల అంటే చిన్నపిల్లి లోపల ఆహారము సంపూర్ణంగా జీర్ణమైన తర్వాత పిండి పదార్థాలు పూర్తిగా గ్లూకోజ్ లెక్క మార్చబడతాయి. ప్రోటీన్స్ సంపూర్ణంగా జీర్ణమై ఎమైనో ఆమ్లాలు, ఎమైనో యాసిడ్స్ లెక్క మారుతాయి. క్రొవ్వులు సంపూర్ణంగా జీర్ణమై క్రొవ్వు ఆమ్లాలు లేదా గ్లిజరాల్స్ లెక్క మారుతాయి. అంటే మన యొక్క చిన్న పేగు యొక్క చివరి భాగమైన శేషాంత్రికలో ఆహారము సంపూర్ణంగా జీర్ణము చేయబడింది. సో చిన్నపేగులో ఉండే ఆంత్ర గ్రంథులు అవి స్రవించిన ఆంత్ర రసము దాన్ని మనం సక్కస్, ఎంటరికస్ అని పిలుస్తున్నాము. వీటిలో ఉండే వేర్వేరు ఎంజైమ్స్ వల్ల కార్బోహైడ్రేట్లు పూర్తిగా జీర్ణం చేయబడి గ్లూకోజ్ లాగా, ప్రోటీన్స్ పూర్తిగా జీర్ణం కాబడి ఏమైనా ఆమ్లాల్లాగా, క్రొవ్వులు పూర్తిగా జీర్ణం చేయబడి క్రొవ్వు ఆమ్లాలు మరియు గ్లిజరాల్స్ లెక్క మార్పు చెందించబడి మనకు చిన్నపేగులో ఆహారము సంపూర్ణంగా జీర్ణమయ్యింది. ఈ సంపూర్ణంగా జీర్ణమైన తర్వాత చిన్నపేగులో ఉండే ఈ చేతు వేళ్ల మాదిరిగా ఉన్న సూక్ష్మ చూషకాలు పోషకాలు లోపలికి పీల్చుకొని రక్తం లోపలికి పంపిస్తాయి. రక్తంలోకి వెళ్ళిపోయిన తర్వాత మిగిలిన పదార్థాలు అక్కడి నుంచి పెద్ద పేగు లోపలికి వెళ్ళింది. పెద్ద పేగు లోపల మరికొంచెము నీటిని దేహం లోపలికి పీల్చుకోవడం వల్ల సెమీ సాలిడ్ లెక్క మారిన ఈ పదార్థము పెద్ద పేగు ద్వారా ప్రయాణం చేస్తూ చివరికి పురీషణాల పైలో అనే భాగం లోపల కొద్దిసేపు నిల్వ చేయబడి ఉంది. చివరికి దీన్ని మనం మల పదార్థం పిలుస్తున్నాము. ఈ మల పదార్థము పాయు ద్వారా బయటికి విసర్జించబడుతుంది. ఇది మానవ దేహంలో ఉండే జీర్ణక్రియా విధానం.
సో మన దేహం లోపల మనం తీసుకున్న ప్రధానమైన స్థూల పోషకాలు అయిన పిండి పదార్థాలు, ప్రోటీనులు, క్రొవ్వులు వేరువేరు భాగాలలో వేర్వేరు ఎంజైమ్స్ వల్ల సంపూర్ణంగా జీర్ణము చేయబడుతున్నాయి. మొదటగా ఆశయకుహరంలో లాలాజల ఎమైలేజ్ వల్ల పిండి పదార్థాలు పాక్షికంగా జీర్ణము చేయబడి మాల్టోజ్ షుగర్ లెక్క మారింది. ఆ బోరస్ లాంటి ఆహారము జీర్ణాశయాన్ని చేరుకున్న తర్వాత హైడ్రోక్లోరిక్ ఆమ్లం వల్ల ఆహారము ఆమ్ల మాధ్యమంలోకి మార్చబడింది. అలాగే ఈ దీంట్లో ఉండే జఠగ్రంథులు స్రవించిన పెప్సిన్ అనే ఎంజైమ్స్ వల్ల ప్రోటీన్స్ పాక్షికంగా జీర్ణం చేయబడి పెప్టోన్స్ లెక్క మార్పు చేయబడినాయి. ఇప్పుడు ఈ ఖైమ్ అనే ఆహారము ఆంత్రమూలాన్ని చేరుకున్న సమయంలో పడ్డ కాలేయం నుంచి పైతరసము, క్లోమో నుంచి క్లోమరసము వచ్చేసి ఆహారంతో కలిసింది. కాలేయం స్రవించిన ఈ బైల్ జ్యూస్ లేదా పైతరసంలో ఎట్లాంటి ఎంజైమ్స్ లేకపోయినా జీర్ణక్రియకు ప్రధానంగా ఉపయోగపడుతుంది. ఎలా ఉపయోగపడిందంటే స్థూలంగా ఉన్న క్రొవ్వు అణువుల్ని చిలకబడి సూక్ష్మంగా ఉన్న అణువుల యొక్క మార్పు చేసే రసమే పైతరసము లేదా బైల్ జ్యూస్. దాన్ని మనం క్రొవ్వుల ఎమల్సిఫికేషన్ అని పిలుస్తున్నాము. ఇది చాలా ప్రధానము మిగతా జీర్ణక్రియ జరిగేందుకు. అలాగే క్లోమగ్రంథి స్రవించే రసాన్ని మనం క్లోమ రసము అని పిలుస్తున్నాము. దాని ప్రధానంగా మూడు రకాల ఎంజైమ్స్ ఉన్నాయి, ట్రిప్సిన్, లైఫేజ్, ఎమైలేజ్. ట్రిప్సిన్ము ప్రోటీన్లను పెప్టోన్స్ లెక్క, లైఫేజ్ క్రొవ్వుల్ని క్రొవ్వు ఆమ్లాలలాగా, ఎమైలేజ్ పిండి పదార్థాలను మాల్టోజ్ లెక్క జీర్ణము చేసిన మిగతా ఆహారము చిన్నపే యొక్క రెండో భాగమైన శేషాంత్రికము లోపలికి వెళ్ళింది. వీటిలో ఉన్న ఆంత్ర గ్రంథులు స్రవించే రసాన్ని మనం ఆంత్ర రసము లేదా సక్కస్ ఎంటరికస్ అని పిలుస్తున్నాము. వీటిలో ఉండే వేర్వేరు ఎంజైమ్స్ యొక్క ప్రభావం వల్ల చిన్నపేగులో పట్ట ఆహారము సంపూర్ణంగా జీర్ణం చేయబడి చివరికి పిండి పదార్థాలు గ్లూకోజ్ లాగా, ప్రోటీన్స్ ఎమైనో ఆమ్లాలలాగా, క్రొవ్వులు క్రొవ్వు ఆమ్లాల యొక్క మార్చబడినతోటి ఆహారం యొక్క జీర్ణక్రియ సంపూర్ణంగా అయిపోయింది. ఈ జీర్ణమైన వాటిలో ఉండే పోషకాలు రక్తంలోపడికి పీల్చుకోవడం దాన్ని మనం శోషణ అని పిలుస్తున్నాము. ఆ మిగిలిపోయిన వ్యర్థాలు మన దేహంలోపడి నుంచి బయట పంపిస్తుందని మనం విసర్జన అని పిలుస్తున్నాము. ఇది మన యొక్క జీర్ణనాళము, జీర్ణ వ్యవస్థ మరియు జీర్ణక్రియ గురించి సంపూర్ణమైన అవగాహన కల్పించే ప్రయత్నం చేశాను. ఓకే, థ్యాంక్ యూ.